హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజ్ కుమార్. మీరు చూస్తున్నారు స్టూడెంట్ బడీ యూట్యూబ్ ఛానల్. ఎల్ఐసి గురించి తెలియని వారు ఉండరు. ఎల్ఐసిలో ఏఏఓ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఏఏఓ అంటే అసిస్టెంట్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్స్. ఈ నోటిఫికేషన్స్కు మనకు 500కు పైగా ఉద్యోగాలు అనేది రిలీజ్ అయ్యాయి. ఈ నోటిఫికేషన్కు సంబంధించిన పూర్తి వివరాలను ఈ వీడియోలో నేను చెప్తాను. వీడియోని చివరి వరకు చూడండి. చివరి వరకు మీరు చూసినట్టయితే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తాయి. అయితే ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఆ తర్వాత పక్క ఉన్న బెల్ ఐకన్ కూడా క్లిక్ చేసి యాక్టివేట్ అనేది చేసుకోండి. ఇక మనము గూగుల్ బ్రౌజర్కి ఓపెన్ చేసి దాంట్లో ఎల్ఐసి ఇండియా అని టైప్ చేసినట్టయితే మనకు ఎల్ఐసి యొక్క వెబ్సైట్ అనేది రావడం జరుగుతుంది. సో ఎల్ఐసి వెబ్సైట్ ఫస్ట్ ఆప్షనే మనకు ఫస్ట్ పేజీలోనే ఫస్ట్ లింక్ వస్తుంది. సో ఇక్కడ ఎల్ఐసి ఇండియా వచ్చింది కదా, ఇదే లింక్ ఓపెన్ చేయాలి. సో మీరు డైరెక్ట్గా కూడా ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ కెరీర్ అనే ఆప్షన్ ఉంది కదా, సో ఈ కెరీర్ అనే ఆప్షన్ మీరు క్లిక్ చేసినట్టయితే సో డైరెక్ట్గా ఎల్ఐసిలో జరిగే కెరీర్ మనకు కెరీర్కి సంబంధించిన జాబ్స్ సంబంధించిన లింక్కి వెళ్ళిపోతారు డైరెక్ట్గా. ఇక్కడ రిక్రూట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ 2019 అని చెప్పి మనకు ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. సో ఈ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలన్నీ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి కూడా ఇక్కడ క్లిక్ ఇయర్ ఫర్ అప్లై ఆన్లైన్ ఉంది కదా, ఈ లింక్ నుంచి మీరు ఆన్లైన్లో అప్లై అనేది చేసుకోవచ్చు. ఇక నోటిఫికేషన్ వివరాలు ఇక్కడ ఎంప్లాయ్మెంట్ న్యూస్ అని ఉంది కదా, సో దీన్ని డౌన్లోడ్ చేసుకొని సో మీరు నోటిఫికేషన్ అనేది చూసుకోవచ్చు. ఇక నోటిఫికేషన్ చూసినట్టయితే మనకు టోటల్గా 590 ఉద్యోగాలు అనేది మనకు ఎల్ఐసిలో రిలీజ్ అయ్యాయి. ఎల్ఐసి అనేది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తుంది. ఈ పోస్టులకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన మేల్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా ఈ పోస్టులకి అప్లై చేసుకునే అవకాశం ఉంది. డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. సో నేను ఇంకా క్వాలిఫికేషన్ గురించి చెప్తాను. అయితే ఇందులో మనకు ఏఏఓ జనరలైజ్డ్ పోస్టులు ఎస్సీకి 55, ఎస్టీకి 35, ఓబీసీ 85, ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కింద 35 వేకెన్సీస్, అన్రిజర్వ్ కేటగిరీ 140, మొత్తం 350. సో దీంట్లోనే ఎక్కువ పోస్టులు ఉన్నాయి. ఆ తర్వాత ఏఏఓ ఐటీ. సో ఎక్కువనైతే జనరలైజ్డ్ పోస్టుకు చాలామంది ఎలిజిబుల్ ఉంటారు. సో దీనికి గురించి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇస్తాను. ఇంకా ఎవరైనా సీఏ కానీ, అగ్రికల్చర్ కానీ, యాక్చురల్ కానీ, రాజ్యభాష కానీ దీని గురించి డీటెయిల్స్ ఉంటే ఒకసారి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకొని మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఇంపార్టెంట్ డేట్స్ మనం ఒకసారి చూసినట్టయితే ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది మనకు ఈరోజు మార్చి 2 నుంచి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి లింక్ అనేది యాక్టివేషన్లో ఉన్నాయి. ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే సో ఈ నోటిఫికేషన్ లింక్, అప్లై ఆన్లైన్ లింక్ నేను వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను. సో దాని నుంచి మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. లాస్ట్ చివరి తేదీ మనం చూసినట్టయితే మార్చి 22 వరకు ఆన్లైన్లో అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఇక ఎలిజిబిలిటీ చూసినట్టయితే మనకు మార్చి 1, 2019 వరకు మనకు ఎలిజిబిలిటీ కండిషన్ ఉంటుంది. ఏజ్ వచ్చేసి 21 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య ఉన్నవాళ్ళు ఈ పోస్టులకి అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఇక ఏజ్ లిమిట్ అది 30 సంవత్సరాలు. ఆ తర్వాత ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీకి 3 ఇయర్స్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి 10 ఇయర్స్ చొప్పున మనకు ఏజ్ రిలాక్సేషన్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వర్తిస్తాయి. అప్లికేషన్ క్వాలిఫికేషన్ చూసినట్టయితే ఏఏఓ జనరలైజ్డ్ పోస్ట్కి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ ఇండియన్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్. ఏదైనా డిగ్రీ, బ్యాచిలర్ డిగ్రీ ఉన్నవాళ్ళు ఈ జనరలైజ్డ్ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాత ఏఏఓ ఐటీకి అయితే గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఇన్ కంప్యూటర్ సైన్స్. సో బీటెక్లో కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఎలక్ట్రానిక్స్ లేదా ఎంసీఏ లేదా ఎంసీఎస్ కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు ఈ పోస్టులకి ఎలిజిబుల్ అవుతారు, ఐటీకి సంబంధించిన పోస్ట్. ఇక ఏఏఓ అయితే చార్టెడ్ అకౌంట్కి అయితే బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి, బ్యాచిలర్ డిగ్రీ కామర్స్కి సంబంధించిన మనకు చార్టెడ్ అకౌంట్ అనేది చేసి ఉండాలి, వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. ఇంకా వేరే పోస్టులకు మీరు ఎలిజిబిలిటీ కావాలనుకుంటే ఇక్కడ డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో మీరు ఒకసారి చెక్ చేసుకోండి. మనకు మంత్లీ శాలరీస్ మనం చూసినట్టయితే అన్ని రకాల అలవెన్స్లు కలుపుకొని మనకు 56,000 రూపాయల శాలరీ, మనకు స్టార్టింగ్ శాలరీ 56,000 రూపాయలు అనేది ఉంటుంది. సో దీంట్లో సర్వీస్ కండిషన్స్ కూడా ఉంటాయి. ప్రొబిషనరీ పీరియడ్ వన్ ఇయర్ ప్రొబిషనరీ పీరియడ్ ఉంటుంది. సో ఇది ఎక్స్టెండ్ అప్ టు 2 ఇయర్స్ వరకు కూడా ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉన్నట్టు మనకు నోటిఫికేషన్లో ఇచ్చారు. ఇక ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలనుకుంటే అప్లికేషన్ ఫీజు వివరాలు మనం చూసినట్టయితే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి అయితే 100 రూపాయల అప్లికేషన్ ఫీజు ప్లస్ ట్రాన్సాక్షన్ ఛార్జ్ పడతాయి. సో 100 రూపాయలు ప్లస్ ట్రాన్సాక్షన్ ఛార్జ్. ఇక ఫార్ ఆల్ అదర్ క్యాండిడేట్స్, ఇంకా మిగతా వారు ఎవరైనా ఉంటారో వాళ్ళు 600 రూపాయలు ప్లస్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అనేది పడతాయి. సో వాళ్ళకి ఫీజు అనేది. సో ఈ పోస్టులకి ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. సెలక్షన్ ప్రాసెస్ అయితే మనకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, ఆ తర్వాత మెయిన్ ఎగ్జామినేషన్, ఆ తర్వాత ఇంటర్వ్యూ ఆధారంగా మనకు సెలక్షన్ ప్రాసెస్ అనేది నిర్వహిస్తారు. ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ విల్ బీ త్రూ ఏ 3-tiered ప్రాసెస్ అని చెప్పి మనకి ఇచ్చారు. సో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో మనకు ఇక్కడ ఎగ్జామినేషన్ చూసినట్టయితే రీజనింగ్ ఎబిలిటీ 35 క్వశ్చన్స్కి 35 మార్క్స్, సో 20 మినిట్స్ టైం అనేది ఉంటుంది.
ఇక క్వాంటిట్యూడ్ యాప్టిట్యూడ్ అనేది 35 క్వశ్చన్స్కి 35 మార్క్స్. ఇక దీనికి కూడా సో ఇది క్వాలిఫైయింగ్ మార్క్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 16, అదర్ వాళ్ళకి 18 మార్కులు క్వాలిఫైయింగ్ కావాల్సింది. సో మిగతా 20 మినిట్స్ టైము. ఇక ఇంగ్లీష్ లాంగ్వేజ్ 30 క్వశ్చన్స్కి 30 మార్క్స్ అని ఉంటుంది. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్లోనే ఉంటుంది. సో క్వాలిఫై అయితే సరిపోతుంది, వాళ్ళకి 9 మార్కులు, మిగతా వాళ్ళకి 10 మార్కులు వస్తే సరిపోతుంది. ఇక 1 అవర్లో మనకి ఎగ్జామినేషన్, ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు. ఆ తర్వాత మెయిన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇక మెయిన్ ఎగ్జామినేషన్లో రీజనింగ్, జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, డాటా అనాలిసిస్, ఇంటరప్షన్, ఇన్సూరెన్స్ అండ్ ఫైనాన్షియల్ మార్కెట్ అవేర్నెస్. సో ఇక్కడ ఆ తర్వాత ఇంగ్లీష్ లాంగ్వేజ్ లెటర్ రైటింగ్ ఎస్ఐకి సంబంధించిన మెయిన్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. సో దీంట్లో కూడా క్వాలిఫై అయిన వాళ్ళకి ఇంటర్వ్యూ ద్వారా మనకు సెలక్షన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వచ్చినట్టయితే మనకు ప్రిలిమ్స్లో ఆంధ్రప్రదేశ్లో చీరాల, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం ఈ సెంటర్లో మనకు ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు. తెలంగాణలో అయితే హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ ఈ సెంటర్లలో మనకు ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు. ఆ తర్వాత మెయిన్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో 4 సెంటర్లు మాత్రమే ఉంటాయి. ఇక తెలంగాణలో అయితే ఒక హైదరాబాద్ సెంటర్గా మాత్రమే మనము ఈ మెయిన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. సో ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ మాత్రము ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే నిర్వహిస్తారు. సో ఇది మనకు ఎల్ఐసిలో రిలీజ్ అయిన అసిస్టెంట్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఎవరికైనా యూజ్ అయితే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్. Like a